సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 5 T20ల సిరీస్లో భాగంగా జూన్ 9న ఢిల్లీ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తొలి T20 జరగనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ 12న కటక్ వేదికగా రెండో T20, జూన్ 14న విశాఖపట్నం వేదికగా మూడో T20, జూన్ 17న రాజ్కోట్ వేదికగా నాలుగో T20, జూన్ 19న బెంగళూరు వేదికగా ఐదో T20 మ్యాచ్ జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా, మహమ్మద్ షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ పలువురు ఐపీఎల్ స్టార్లకు జట్టులో చోటిచ్చింది. ఇక ఈ సిరీస్ లో టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్ లో అమలు చేయనున్న వ్యూహాల గురించి చర్చించేందుకు జూన్ 5న ఢిల్లీలో సమావేశం అవ్వాలని భారత ఆటగాళ్లను బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు జూన్ 2న ఢిల్లీకి చేరుకోనుంది. అలాగే ఈ సిరీస్ లో పాల్గొనే టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ కాకుండా వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఎందుకంటే ఈ సిరీస్ జరుగుతున్న సమయంలోనే టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే టెస్టు జట్టును కూడా ప్రకటించింది. అయితే ఈ జట్టుకు కోచ్ గా ద్రావిడ్ ఉండనున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరగనున్న T20 సిరీస్ కు స్టేడియాల్లో ప్రేక్షకుల సంఖ్యపై ఎలాంటి పరిమితులు, బయోబబుల్ రూల్స్ వంటివి లేవని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.